నా పిల్లలు కనపడ్డో లేదే, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయను? అభి ఇలారా రా. పాప పేరేంటి? అవును, నువ్వు చెల్లిని ఎలా పిలుస్తావు? పేరు పెట్టలేదు. సరే, నేనే ఓ చక్కని పేరు పెడతాను. ఏంటి? నీ పేరు అభి, ఆ భి రెండే అక్షరాలు. అదేవిధంగా తన పేరు రెండే అక్షరాలు, వి ను విను. ఎలా ఉంది? సూపర్ శకునం. గంట కూడా మోగింది, ఇక తన పేరు విను. ఓకే, విను విను విను. భయపడ్డావు కదా? భయపడ్డావు భయపడ్డావు, నిజంగా భయపడ్డావు. అదేంటి విను? అది సరే గాని ఇదేనా నీ సస్పెన్స్? నేను అడిగిన దానికి జవాబు చెప్పవా? ఎవరా విను? ఎవరా వినునా? అవును తనే. ఎవరా పేరు పెట్టింది? నేనే. బాగుంది, థ్యాంక్ యూ విను. విను ఇట్రా. లూసా నువ్వు? నువ్వేరా లూసు? అబ్బు, ఈ బొమ్మ మనకొద్దు బాబు. హే, ఏంటి బొమ్మ తనకు తానే మాట్లాడుతుంది? అది నా మైండ్ వాయిస్. ఒక దట్టమైన అడవిలో ఆ పిల్లలు 5 సంవత్సరాలు ప్రాణాలతో ఉన్నారంటే ఇట్స్ ఎ మిరాకిల్. డాక్టర్, మాకు కూడా అదే కన్ఫ్యూషన్ గా ఉంది.